నెల్లూరులో ఎందరో ప్రముఖులకు ఓనమాలు నేర్పిన విద్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. అసాంఘిక శక్తుల చేతిలో బందీగా మారింది. వందలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన పాఠశాల కళావిహీనంగా దర్శనమిస్తోంది. ఒకప్పుడు సీఎంలు విద్యను అభ్యసించిన కోల్స్ అకర్ మ్యాన్ హై స్కూల్ దుస్థితిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. చూడగానే ఏదో రాజు ప్రసాదంలా కనిపిస్తున్న ఈ భవన సముదాయం ఒకప్పుడు వేలాది మందికి అక్షరాభ్యాసం చేర్చిన ఘన చరిత్ర కలిగిన పాఠశాల అంటే ఆశ్చర్యమేస్తుంది కదా. నిజమే, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్ భవనం 1840 స్కాట్లాండ్ చెందిన ఫ్రీ చర్చ్ మిషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో కోల్ సకర్మ్యాన్ హైస్కూల్ పేరిట ప్రారంభమైంది. ఆ తర్వాత 1904 తెలుగు బాప్టిస్ట్ మిషన్ పర్యవేక్షణలోకి వెళ్ళింది. 1840 నుంచి ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరో ప్రముఖులు ప్రభుత్వ ఉన్నత పదవులు అలంకరించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ హైస్కూల్లో నెల్లూరుకు చెందిన ప్రముఖులు రావు బహదూర్ రేవాల లక్ష్మీనరసారెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ప్రముఖ కమెడియన్ టిక్కవరపు రమణారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్సారి, కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి, సంఘ సంస్కృత వెన్నెలకంటి రాఘవయ్య, మాజీ మంత్రి నారాయణ, విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ లాంటి వారు ఎంతో ఉన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఐఏఎస్ ఐపీఎస్ చదివి దేశానికి సేవలు అందించారు. ఈరోజు సీఎం హై స్కూల్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. పాడుపడిపోయింది. అసలు ఆ స్కూల్నే మూసేశారు. రికార్డ్స్ కూడా లేవంట, ఏం లేవు. ఇప్పుడు పాత స్టూడెంట్స్ ఏమైనా రికార్డ్ కావాలన్నా కూడా అసలు లేని పరిస్థితి. చాలా ఘోరంగా తయారైంది సీఎం హై స్కూల్ పరిస్థితి ఇప్పుడు. అందువల్ల అందరూ సీఎం హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి దీన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్కూల్ని తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఇక్కడ చదివారు. రేవాల లక్ష్మీనరసారెడ్డి గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, ఇంకా జెడే అన్సారీ గారు చాలామంది ఇక్కడ చదివారు. అక్కడ ఒక్కొక్క 6 క్లాసులో 4 క్లాసెస్ ఉండేవి, ABCD అని. ఒక్కొక్క క్లాసులో 60 మంది ఉండేవారు. అలాగా 10th దాకా కనీసం 2500 మంది చదువుతున్నారు. అక్కడ చదివిన పిల్లకాయలు మగపిల్లలకి అందరికీ ఫుట్బాల్ నేర్పించేవాళ్ళు. ఫుట్బాలే అక్కడ మెయిన్ గేమ్. దాంట్లో చదివి ఎంతోమంది ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి నేషనల్స్ అయ్యారు. అందులో నా మిత్రుడు సయ్యద్ ఇఫ్తిఖార్ అహ్మద్ జూనియర్ ఇండియా కెప్టెన్ అయ్యాడు.
పర్వేజ్ అనే అతను ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ప్రభాకర్ రావు ఆయన వచ్చేసి నేషనల్ గోల్ కీపర్గా సెలెక్ట్ అయ్యాడు. అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొన్న రిటైర్డ్ అయ్యాడు. ఇంకా ప్రతాప్ అని మా ఫ్రెండ్స్ అందరూ 53 మంది అందరూ ఫుట్బాల్ ప్లేయర్స్. ఈరోజు పరిస్థితి చూస్తామంటే సీఎం హై స్కూల్ మూతబడిపోయింది. దయచేసి అందరూ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్కూల్ సీఎం హై స్కూల్ పూర్వ వైభవం తీసుకురావాలని నేను మనవి చేసుకుంటా. గ్రౌండ్ ఎంత ఉండిందంటే అది క్రిస్టియన్ ప్రాపర్టీ అయిపోయింది. అసలు యాక్చువల్లీ అది ముస్లిం ప్రాపర్టీ, మన మసీద్ది అది. అది మసీద్ది 4 ఎకరాల 85 సెంట్లు. అది ముస్లిం ప్రాపర్టీ, వాళ్ళకి 99 ఇయర్స్కి లీజ్ ఇచ్చారు అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి. వాళ్ళు తీసుకుని 99 ఇయర్స్ అయిపోయింది. అది మళ్ళీ ఒక బోర్డు దానికి వచ్చి ఎవరు పోయి ఒక బోర్డు కాడ డబ్బులు ఇచ్చి దాన్ని ఆక్యుపై చేసి కోర్టులో ఇది వాద్యం నడుస్తూ ఉంది ఇప్పుడు. గత వైభవ చిహ్నంగా అన్నట్టు ఈ పాఠశాలలో క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులందరూ దేశానికి సేవలు అందించారు. ఈ పాఠశాల తీర్చిదిద్దిన విద్యార్థులందరూ విదేశాల్లో స్థిరపడగా మరెందరో డాక్టర్లుగా, యాక్టర్లుగా, మరెన్నో ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా సేవలందించారు, అందిస్తున్నారు. అయితే తెలుగు బాప్టిస్ట్ సంఘం అనూహ్యంగా ఇంత ఘన చరిత్ర కలిగిన పాఠశాలను 2012లో మూసివేసింది. ఈ పాఠశాలను తిరిగి తెరవాలని పూర్వ విద్యార్థులందరూ పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. వేలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన తమ పాఠశాల నేడు అసాంఘిక శక్తులకు ఆలవాలమైందని, తాం ఓనమాలు దిద్దిన తరగతి గదులు గబ్బిలాలకు ఆవాసంగా మారిన తీర్చూస్తే కడుపు తరుక్కుపోతుందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని పూర్వ విద్యార్థులు వేడుకుంటున్నారు. సిఏఎం హై స్కూల్ అంటేనండి కోల్స్ ఆక్రమన్ మెమోరియల్ హై స్కూల్ అని అర్థం. కోల్స్ ఆక్రమన్ అనే ఆయన మిషనరీస్, ఒక మిషనరీ, అందరి దగ్గర పావులా డబ్బుల దగ్గర నుంచి వసూలు చేసిన కట్టిన మహాసంస్థ అది. ఎంతోమందికి, ఎంతోమందిని విద్యావంతులు చేసి ఒక దారి చూపించిన స్కూలు సిఏఎం హై స్కూలు. దీని ప్రిస్టేజ్ అంతా ఏంటంటేనండి హై డిసిప్లిను, నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా చెప్పడము, తర్వాత ఏంటంటే రిలీజియస్ వాల్యూస్ వేయడము ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. దానికి తోడు ఏంటంటే దీంట్లో ఒక 3 పెద్ద గ్రౌండ్స్ అండి, అతి పెద్ద గ్రౌండ్స్ అంటే నేడు స్టేడియంలు అంత పెద్ద గ్రౌండ్స్ ఈ స్కూల్లో ఉన్నాయండి. ఇది ముందుగా మిషనరీస్ ఆధ్వర్యంలో ఉండింది కాబట్టి ఇంగ్లీష్కి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచే, అంటే 6th క్లాస్ నుంచే వేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ హాల్, వైట్ హాల్ అనే 2 హాల్స్ ఉన్నాయి. అక్కడ 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలు రెడ్ హాల్లో వెళ్ళాలా. అక్కడ ఏంటంటే మనకు తెలుగులో వాళ్ళు ప్రార్థన చేయడము అవన్నీ నేర్పిస్తారు. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళు వచ్చి వైట్ హాల్కి వెళ్ళాలా. అక్కడ మనకు ఇంగ్లీష్లో వాళ్ళు ప్రార్థనలు చేసి ఏ విధంగా మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత తెలియజేసి మన డైలీ యాక్టివిటీస్లో ఎంటర్ అవ్వాలా అనేది ముందు నుంచి వాళ్ళు మనకు ఒక స్పిరిచువాలిటీ అనేది చిన్నపిల్లలు అప్పటినుంచి వేయడం మొదలు పెడతారండి. అదేవిధంగా సిఏఎం స్కూల్లో అటాచ్డ్ ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్కి కావలసిన బియ్యం కానీ కూరగాయలు కానీ రావడానికి ప్రస్తుతం సర్వోదయ స్కూల్ అనేది ఉంది కదండి, సర్వోదయ కాలేజు, అక్కడ పెద్ద పెద్ద పొలాలు ఉండేవి. ఆ పొలాల్లో పండినవి పిల్లలకు తినిపిస్తూ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలకి చదువు చెప్పి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ బోర్డింగు అవన్నీ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చారు.